వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి దయ్యాలు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా రావటం లేదని, తన ఆరోగ్యం బాగోటం లేదనే మూఢనమ్మకాలతో ప్రధాన ఉపాధ్యాయురాలు క్షుద్ర పూజలు చేయించిన సంఘటన వెలుగులోకొచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సునీత గత 4 రోజులుగా పాఠశాల విధులకు గైహాజరై శుక్రవారం కారులో భూత వైద్యుణ్ణి తీసుకొచ్చి పూజలు చేయించిన ఆనవాళ్లు కనిపించటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే మూఢనమ్మకాల దిశగా పిల్లల వివేకాన్ని కాటువేయటం దారుణమని అంతా అంటున్నారు. అసలు భూతం అంటూ ఏదైనా ఉంటే ఇలాంటి పిచ్చి నమ్మకాలతో ఆడుకునే ఉపాధ్యాయురాలే అని విమర్శిస్తున్నారు. ఈ క్షుద్ర పూజల ఉదాంతం అంతటా కలకలం రేపుతోంది. వచ్చి ఏదో ఒకటి నోటి పెట్టుకున్నది పాపం దాకా సరే నీ క్లాస్కి వెళ్ళిపోయినా ఏమైనా వేసుకొని అనేసి అతను వచ్చేటప్పుడే ఒక అతను తీసుకొని వచ్చింది మంత్రాలట కొబ్బరికాయలు పసుపుమ్మలన్నీ గ్రహణం అని చూసినట్టుంది. గ్రహణం పౌర్ణమి చూసి అవన్నీ చేసి వెళ్ళిపోయిందట. మరి ఎవరి కోసం చేస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే పిల్లలు భయపడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి దయ్యాలు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా రావటం లేదని, తన ఆరోగ్యం బాగోటం లేదనే మూఢనమ్మకాలతో ప్రధాన ఉపాధ్యాయురాలు క్షుద్ర పూజలు చేయించిన సంఘటన వెలుగులోకొచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సునీత గత 4 రోజులుగా పాఠశాల విధులకు గైహాజరై శుక్రవారం కారులో భూత వైద్యుణ్ణి తీసుకొచ్చి పూజలు చేయించిన ఆనవాళ్లు కనిపించటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే మూఢనమ్మకాల దిశగా పిల్లల వివేకాన్ని కాటువేయటం దారుణమని అంతా అంటున్నారు. అసలు భూతం అంటూ ఏదైనా ఉంటే ఇలాంటి పిచ్చి నమ్మకాలతో ఆడుకునే ఉపాధ్యాయురాలే అని విమర్శిస్తున్నారు. ఈ క్షుద్ర పూజల ఉదాంతం అంతటా కలకలం రేపుతోంది. వచ్చి ఏదో ఒకటి నోటి పెట్టుకున్నది పాపం దాకా సరే నీ క్లాస్కి వెళ్ళిపోయినా ఏమైనా వేసుకొని అనేసి అతను వచ్చేటప్పుడే ఒక అతను తీసుకొని వచ్చింది మంత్రాలట కొబ్బరికాయలు పసుపుమ్మలన్నీ గ్రహణం అని చూసినట్టుంది. గ్రహణం పౌర్ణమి చూసి అవన్నీ చేసి వెళ్ళిపోయిందట. మరి ఎవరి కోసం చేస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే పిల్లలు భయపడుతున్నారు.